వైఎస్ఆర్ టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోతుల సురేష్ రంగంలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. ఒకవైపు లెజెండ్ బాలకృష్ణ, మరోవైపు ఒకప్పుడు జిల్లాని ఒంటి చేత్తు నడిపించిన పోతుల సురేష్ గారు నిలబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటున్నారు? అంటే ఇది ఒక ఇండివిజువల్స్ మీద జరిగేటివి కాదండి రాజకీయాలు. రాజకీయాలు అల్టిమేట్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. ప్రజలు ఎక్కడి నుంచి, ప్రజలు ఎట్లా ఓటేస్తారు, వాళ్ళ మనసులో ఏముంది, దాని గురించే రాజకీయాలు జరుగుతాయి. కానీ మీరేదో వాడు ఎవరో వచ్చేసారు, ఆయన పెద్ద టైగర్ వచ్చాడు, ఆయన వచ్చాడు డబ్బులు గుమరిచ్చేశారు అంటే రాజకీయాలు జరగవు. ఎన్నో చూశాను నేను, నాగాలాండ్ నుంచి కేరళ వరకు రాజకీయాలు చూశాను. ఎన్నో చోట్ల ఎంతో డబ్బులు ప్రభావం చూపించారు, కానీ ప్రజలు అనుకున్నది వాళ్ళు చేస్తారు. అందువల్ల మీరేదో ఈరోజు ఎవరో వస్తున్నారు ఆయన వల్ల ఇది జరుగుతుంది లేకపోతే ఇంకేదో జరుగుతుందని, అదేం జరగదు. బాలకృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కొడుకు, అంత పాపులర్ హీరో, అంత గొప్పగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు, అంతా ఉంది, చంద్రబాబు గారి బ్రదర్న్లా, చంద్రబాబు గారితో షడ్గుడు, ఇవన్నీ ఉండి ఎన్ని ఓట్లతో గెలిచాడు ఆయన హిందూపురం నియోజకవర్గంలో? మరి ఆయన ఎందుకు గెలిచిండాల్సింది? ఆయనకున్న పాపులారిటీకి 60,000 ఓట్లతో గెలవాల్సినోడు, మరి ఎందుకు 10,000కే కన్ఫైన్ అయిపోయాడు? ప్రజలకు తెలుసండి ఎవరేమనేది, ప్రజలకు తెలుసు ఎవరేమనేది. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మీరు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టండి, ఎవరినైనా తీసుకురండి, ఇంకా లేకపోతే హిందూపూర్లో ఇంకెవరో వచ్చి సెంట్రల్ మినిస్టర్తో కంటెస్ట్ చేయించండి, అదేం జరగదు. మొత్తం మీద తీసుకుంటే ఇక చివరిగా 2019 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ నుంచి కడపల కుటుంబం నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది అని ప్రజలు ఆశించవచ్చా? అని నేను చెప్పలేనండి. అది అధినాయకులకే వదిలేస్తుందని ఆయన ఏం చేస్తే, అది నేను చెప్పాను ఇంతకు ముందే మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు. నేను పార్టీ అధిష్టానం ఏమో ఆదేశిస్తే, అదే కాదు ఇంకోటి కూడా చెప్పాను మీకు. ఏం చెప్పారు? మర్చిపోయాను. ఎంపీపీ నుంచి, సారీ, ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు ఏది కంటెస్ట్ చేయమన్నా చేస్తాను. దానికి ఇంకా కట్టుబడి ఉన్నాను. కానీ ఒకటి, ఈ పార్టీల్లో కూడా ఏమాత్రం అట్లా కాదు చెప్తున్నా నేనంటే, ఆ లెవెల్కి కూడా వెళ్ళగలను అని చెప్తున్నా. నాకు రాజకీయాల్లో ఒకటి, రాజకీయ అనుభవం వదలండి. రాజకీయాల్లో కూడా మీరేమవుతుందంటే చాలా వరకు కాంప్రమైజెస్ ఉంటాయి, ఒకటి. రెండవది, మీకు ఆ లెవెల్కి వెళ్ళే కెపాసిటీ ఉండాలా. ఇప్పుడు నన్ను వదిలితే ఢిల్లీలో ఒక మంత్రిగా కానీ చేయగలను, నాకేం కష్టమే లేదు. 2 నిమిషాల్లో ఈరోజు కూర్చున్నానంటే ఆ సీట్లో రేపు పొద్దున్న నుంచినే నేను మినిస్ట్రీని నడపగలను, ఎందుకంటే 7 మినిస్ట్రీలు నడిపాను నేను అక్కడ, అలా అనుభవం ఉంది. అలాగే మీరు ఒక ఎంపీటీసీ లెవెల్కి పొమ్మన్నా కానీ అక్కడికి పోయి పని చేసే కెపాసిటీ కూడా నాలో ఉంది, అంటే ఆ లెవెల్కి పోయి పని చేయగలను నేను. అందువల్ల నేను చెప్పేది ఏమంటే, పార్టీకి ఏ విధంగా నా అనుభవాలని వాడుకోవాలనో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నా బ్యాక్గ్రౌండ్ తెలియదని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి నా బ్యాక్గ్రౌండ్ తెలియదా? తెలుసు. వారు ఏది చెప్తే అది చేస్తాం అంతే. పార్టీల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని విషయాలు కుదరవు. ఇప్పుడు ఏముంది, నేను వచ్చానండి, మొన్న వచ్చాను పార్టీలోకి, రైట్? ఇప్పుడు మీకు సమన్వయకర్తలు ఉన్నారు, వాళ్ళంతా 6-7 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు, 4 ఏళ్ళ నుంచి ఒక్కొక్కరు సమన్వయకర్తగా అక్కడ చూసుకుంటున్నారు. ఈరోజు సడన్గా పోయి నేను ఒకరిని రీప్లేస్ చేయడం మంచిది కాదు కదా, ఏదో ఒకటి ఇప్పుడు ఇవి కూడా ఏంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఎవరు ఏ పార్టీలో ఎవరు క్యాండిడేట్లు అనేది నిర్ణయాలు తీసుకోలే, ఎప్పుడో జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నేను కావాలా, ఇదిగో ఈ పొజిషన్లో చెయ్యాలా అన్నా, నువ్వు చెయ్యి అంటే తప్పకుండా చేస్తాను, నువ్వు పక్కనుండి అన్నా అంటే కూడా పక్కనే ఉంటాను, దానికి ఏం లేదు. పక్కనుంటే పక్కనుంటారా? పక్కనే ఉండి అందరికీ సహాయం చేస్తాను, ఈ సమన్వయకర్తలందరికీ సహాయం చేస్తాం, అదేమి ఆ గొడవ లేదు. అంటే అది అది నేను ఆయనతో మాట్లాడుకునే చెప్పాను, అర్థాలు అది అన్నీ అనవసరంగా మనం ఇప్పుడు దాని గురించి. ఓకే, ఇదండి విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన కోడికత్తి వ్యవహారం గురించి కడపల శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారు చూసారు? అంటే సిబిఐని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలం అడ్డుకోరని కేంద్రము అనుకుంటే ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ వచ్చి రాష్ట్రంలో ఎంక్వైరీ విచారణ చేసే అధికారం ఖచ్చితంగా ఉంటుందంటారు. ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక తల్లిని బిడ్డను వేరు చేసిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తును అనైతికమని కూడా ఆయన అంటున్నారు. ఇక ఆయన అనంతపురం జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం గురించి వహిస్తే, పార్టీ ఆదేశిస్తే ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు ఏ స్థానం నుంచైనా తను పోటీ చేయడానికి సిద్ధమని, లేదా పార్టీ ఆదేశించకపోతే పక్క నుండి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానంటున్నారు. అయితే ఈ 3 అంశాలు
భవిష్యత్తులో ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనము ఇక ముందు చూస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగరాజు. నమస్కారం.